ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన చేయండి మనకి మన ఫుడ్ హ్యాబిట్స్ వలన కావచ్చు లేదు అంటే మనం ఉండే లైఫ్ షెడ్యూల్ వల్ల కావచ్చు లేదంటే కొన్నిసార్లు మనకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కావచ్చు అలాగే హెరిడిటీ వల్ల కావచ్చు చాలా మందికి కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే ఓవర్ వెయిట్ అంటే ఎక్కువగా అధిక బరువు అనేది ఉండటం మనం ఉండాల్సిన వెయిట్ కంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల డిసీజెస్ రావడానికి కారణమవుతాయి హార్ట్అటాక్ కానీ డయాబెటీస్ కానీ లేదా నొప్పులు నడు నొప్పులు ఇంకా చాలా ఇతర ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని మనకి ఎలాంటి అనారోగ్యం రాకుండా కొంచెం సేఫ్గా ఉండాలి అనుకుంటే కొంచెం మనం బాడీ తగ్గడానికి వెయిట్ అనేది మెయింటైన్ చేసుకుంటే మంచిగా రిజల్ట్ ఉంటుంది మనకి ఇంట్లో ఉండే స్పైసెస్తో మనం ఓవర్ వెయిట్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు ఫస్ట్ మనం దాల్చిన చెక్క తీసుకోవాలి దాల్చిన చెక్కలో చాలా మంచి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి దాల్చిన చెక్క మన హెల్త్ని బాగా మెయింటైన్ చేయడమే కాకుండా మనకి మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది అంతేకాకుండా అరుగుదల శక్తి అనేది మనకు కనిపిస్తుంది అలాగే గ్యాస్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ లేకుండా కొలెస్ట్రాల్ అనేవి మన బాడీలో నుంచి డౌన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ దాల్చిన చెక్క అనేది మెటబాలిజం బూస్ట్ చేయడం కాకుండా వెయిట్ని మేనేజ్ చేయడానికి కొలస్ కొలెస్ట్రాల్ని డౌన్ చేయడానికి టాక్సిన్స్ని బయటికి పంపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చెక్కతో పాటు మిరియాలు కూడా తీసుకోవాలి మిరియాల్లో మనకి చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి మన బాడీలో ఉండే ఫ్యాట్ని చాలా ఈజీగా కట్ డౌన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకు బాడీలో అరుగుదల శక్తిని పెంచుతుంది అంతేకాకుండా కోల్డ్ కాఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మిరియాలు ఉపయోగం ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది మిరియాలు తీసుకోవడం వల్ల వెయిట్ అనేది చాలా బాగా తగ్గుతాం నెక్స్ట్ లవంగాలు తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది వెయిట్ మేనేజ్మెంట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకుని పౌడర్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి హాఫ్ టీ స్పూన్ పౌడర్ అనేది వేసి సిమ్లో పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి వన్ గ్లాస్ వాటర్ అనేది సగం వరకు అవ్వాలి ఇలా మరగడం వలన పౌడర్లో ఉన్న అన్ని వాటర్లోకి ఫ్లేవర్స్ చేరతాయి ప్రతిరోజు పరగడుపుని తీసుకోవడం వలన వెయిట్ అనేది మేనేజ్ అవుతుంది దీనివల్ల బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు కానీ అటాక్ లాంటి సమస్యలు కానీ డయాబెటీస్ కానీ ఓవర్ వెయిట్ కానీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి హెల్ప్ అవుతుంది ఈ వాటర్ వలన బాడీలో కొలెస్ట్రాల్ని డౌన్ చేయడానికి టాక్సిన్స్ని ఫ్లాష్ అవుట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా పొట్ట దగ్గర హ్యాండ్ దగ్గర ఉండే కొవ్వు మొత్తాన్ని కూడా రిమూవ్ చేసి వెయిట్ అనేది మేనేజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి రెమెడీస్ పాటించడమే కాకుండా ఫుడ్లో జాగ్రత్తలు తీసుకుంటూ టైంకి తింటూ వాటర్ ఎక్కువ తాగుతూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటే మనం వెయిట్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి